నాలుగు సరిగ్గా తీసేసిండ్రు. న్యాయం పట్టి వచ్చినందుకంటే డిసిప్లిన్ ఇప్పటిదానికి అన్ని తీసేసి అడిగా చూడాలి. ఇకపోతే నిన్న పొద్దున ఏది సోషల్ మీడియాలో అదే మా జగ్గారెడ్డి గురించి అయితే టీవీలో చెప్తారే, జగ్గారెడ్డి మీద షోకాజ్ నోటీస్ అని, ఇంకోటి రాఘవరెడ్డి మీద షోకాజ్. మా సబ్జెక్టే లేదు, వాళ్ళకేమో రమ్మంటావు, ప్రెస్ లో చెప్తావు. ఇప్పుడు ఏమంటుండు, ప్రెస్ రూల్ లేదా? మరి ఎట్లా చెప్పిండే జగ్గారెడ్డిని ఇన్సల్ట్ చేసినా లేదా? ఇకపోతే ఇంకో సంగతి చెప్తా, సర్వే సత్యనారాయణ రూమ్ లో మాట్లాడిండు, బయట మాట్లాడలే. ఏదో ఇష్యూలో ఎలక్షన్ లో ఫండ్ ఇష్యూలో ఇద్దరికి గొడవైంది, అంత మాత్రాన ఇమీడియట్ ఆన్ ది స్పాట్ యు ఆర్ ఎక్స్పెల్డ్ అండ్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మినిస్టర్, ఈజ్ ఆల్సో ఏఐసిసి మెంబర్. ఇవాళ దానికని రోడ్డు మీద పెట్టిండ్రు. అంటే న్యాయం అనేది రెండు పక్కలు ఉండాలి. బడుగు బలైన వర్గాలు ఒక న్యాయం, అంకెగౌడు తీసేస్తే మాట్లాడు. ఆఖరికు న్యాయం ఎక్కడ ఉన్నది? పొద్దున షోకాజ్ నోటీసు, సాయంత్రం ఆయన ఇంటికి పోతావు. జిల్లాల ప్రజలు, రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ స్టేట్ మినిస్టర్, మాజీ జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసిడు, ఏమన్నా నా జీవితంలో అయినలే పొద్దున షోకాజ్ నోటీసు, సాయంత్రం వాళ్ళు ఇంటికి పోతే ఏ మెసేజ్ అంటే ఇది అయ్యాష. ఇంత చాలా జరుగుతున్నాయి. ఎస్ మాట్లాడుతూనే మెంబర్షిప్, ఎస్ మెంబర్షిప్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్, బట్ ఇన్ ఫైటింగ్ ఆల్సో మోర్ డేంజర్. ఇద్దరం ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ సభ ఇద్దరు కొట్లాడుకుంటే నువ్వు న్యాయం చేయవు. ఎప్పటి నుంచి రెండు ఏడాది నుంచి జరుగుతుంది రాజేందర్ రెడ్డి ఇష్యూ. అదేవిధంగా పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షుడు గొన్నాల లక్ష్మణ్ హింసిస్తుండ్రు. ఆయన రాష్ట్రంలో మంత్రి చేసిండు, పిసిసి అధ్యక్షుడు చేస్తే ఆయన గర్వకుంటూ వేరే అపాయింట్ చేస్తారు, ఆయన ఊక్కుంటలేడు. వైద్యది రాజేందరెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఆయన కూడా పరిశీలన చేస్తున్నారు, ఆయన షోకాస్ నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఆయననే పక్కకు నిలబడి మొన్న టీవీలో చూసిన ఏదో ఆయన ముందరు కార్యకర్తలను తెచ్చిండట, వాళ లకు చెల్లలేపిస్తున్నాడు. అదేది నాకు అర్థం కాదు. దెర్ ఈజ్ నో సీరియస్ అబౌట్ ఏది కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డిసిప్లినరీ కమిటీకి ఒక నియమ నిబంధనలు ఉన్నాయా లేదా? పొద్దున ఇస్తాడు, సాయంత్రం ఆయన ఇంటికి పోతాడా? ఏం తొందర ఉండే అంటే మాకు అవమానం చేయడానిక. నేను నీకు అన్ని సపోర్ట్ చేసిన, నేను లాస్ట్ పాయింట్ చెప్తున్న తర్వాత మా ఈయన మాట్లాడతాడు రామ్లో నాయకు సంజయరావు ఏమంటున్నా మీరు విన్నారు మొన్న జరిగిన శిక్షణ శిబిరంలో ఓపెన్ అన్నా. ఎస్ ఐ వాజ్ అపోజ్ రేవంత్ రెడ్డి, మూడు పార్టీలు మనకి వెళ్ళి వచ్చిండు, ఆయన గెట్టిస్తారని నేను మాట్లాడాను. అయితే ఏమైంది, నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా నేను సోనియా గాంధీ అపాయింట్ చేసింది, నేను నీకు మద్దతు ఇస్తాను. నువ్వు ఆ మద్దతు ఇస్తాను ఓపెన్గా చెప్పినాక నాకు ఇన్సల్ట్ జరుగుతుంది కదా. గతంలో ఎన్ని అవమానాలండి, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఊకున్నా, కాలు మోక్తే వదిలేసిన, నా మీద బీసీ నాయకులు తిట్టే ఊకున్నా, ఎస్సీ నాయకులను తిట్టిపించినాం సోషల్ మీడియా ఏది టీవీలలో ప్రెస్లలో ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఆఖరికి ఏమన్నాడు, ఉత్తర ఇది అవమానాన్ని, ఏడో అవమానం. నేను ప్రతిసారి అవమానం భరించాను. ఏ పార్టీ వాడు తిట్టాడు నన్ను? హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటే హనుమంతరావు ఒక కాన్ఫిడెన్స్ ఈయన ఒక్కరి కొట్టే రేపు రెడ్లకుండదు రాజ్యాంగం రాయిస్తుంటే రాయకుంటే ఎస్సీల సీట్లు కూడా దొరలే తీసుకునే రోజు వస్తుంటే ఇప్పటికన్నా బీసీ ఎస్సీ నేను చైర్మన్ గా రిజర్వేషన్ తెచ్చి లక్షల మంది పిల్లలు, అదే విధంగా ఓబీసీ కమిటీ అధ్యయనం చేస్తే ఎట్లా బతుకుతుందా? చేరుకుంటే నోరు మూసుకుంటా ఇప్పటికన్నా మన సొంతం చేయండి. మెంబర్షిప్ ఎంత ఇంపార్టెంట్ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ విత్ ఇన్ ది ఫైట్. ఇన్ ఫైటింగ్ ఇస్ మోర్ డేంజర్ దాన్ మెంబర్షిప్ అని